హే ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్ళబోయేది అయితే చెన్నైలో ఉన్న చాలా చాలా ఫేమస్ అయిన ఒక టూరిస్ట్ స్పాట్. ఇది ఒక ఆలయం, ఒక బీచ్, ఒక గార్డెన్, ఇవన్నీ కలిపి ఒకే చోటు ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అంత బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం విజిట్ చేయబోయేది చెన్నై ఈంజం పక్కంలో ఉండే సిరిడి సాయిబాబా టెంపుల్కే. ఈ ప్రాంతాన్ని సాయిపురం అంటారు. ఇక్కడికి లోపలికి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎంత బ్రహ్మాండమైన చోటు అనేది. సో ఈ ప్లేస్ ఎందుకు ఇంత ఫేమస్ అనేది కూడా మనం వన్స్ ఈ గుడిని విజిట్ చేస్తే తెలుస్తుంది. దాదాపు 7 ఎకరాల ల్యాండ్లో నిర్మించబడింది ఈ సాయిపురంలో ఉండే షిరిడి సాయిబాబా మందిర్. అండ్ ఈ ప్లేస్ ఇంత టాప్ మోస్ట్ ఒక టూరిస్ట్ స్పాట్గా చెన్నైలో ఉండడానికి కారణమైతే ఈ ప్లేస్ చుట్టూ ఉన్న ఆ పీస్ఫుల్ అయిన అట్మాస్ఫియర్, చుట్టూ ఉన్న గార్డెన్, లాన్, ఈ గ్రీనరీస్, ఇంకా గుడికి పక్కనే ఉన్న ఈంజంబక్కం బీచ్. ఇంకా గుడిలో, గర్భగుడిలో ఉండే సాయినాథుడి యొక్క శిలాస్వరూపం కానీ, ఇంకా ఆ చుట్టూ ఉన్న మెయిన్ హాల్ యొక్క ల్యాండ్స్కేప్ ఇవన్నీ కూడా వైట్ మార్బుల్స్తో నిర్మించారు. సో వేసవిలో కూడా చాలా చల్లగా క్లైమేట్ని కూల్గా ఉంచేలా ఉంటుంది ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే. ఎటువంటి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడికి వస్తున్నారు, వీక్షిస్తున్నారు. అంటే దానికి కారణం ఈ గుడిలో ఉండే ఆ కల్చర్ ప్లస్ ఇక్కడ ఉండే ఆ సాయినాథుడి యొక్క నేమ్ అండ్ ఫేమ్ అనే చెప్పాలి. అసలుకైతే సాయినాథుడు జన్మించింది బ్రాహ్మణ కుటుంబంలో అయినా తను పెరిగిందంతా కూడా ఒక ముస్లిం కుటుంబంలో అంట. సో తను తన బర్త్ నుంచి పెరగడం వరకు కూడా ఎక్కడ ఏ ఒక్క కులానికి కానీ మతానికి కానీ సంబంధించినవి ట్రీట్ చేయకుండా తను ఎప్పుడు చెప్పేది అందరినీ సమానంగా చూడాలి, నీ వల్ల అయిన సహాయం నువ్వు ప్రతి ఒక్కరికి చేయాలి అనేది తన మాటలుగా ఉండేవి. అండ్ తన బోధనలు విన్న అందరూ కూడా వాటిని ఫాలో చేసేవారంట. ఇంకా తను ఎన్నో అద్భుతాలని తను ఉన్న కాలంలో చేసి చూపించడం వల్లే అక్కడ ఉన్న భక్తులందరూ కూడా తనని దేవుడితో సమానంగా చూసేవారంట. అండ్ మోస్ట్లీ సాయిబాబా గుడి అంటే సాయినాథుడు మాత్రం ఉంటాడు. ఇంకా తన యొక్క తను నిద్ర చేసే చోటు, తను దుని అంటే హోలీ ఫైర్ని స్టార్ట్ చేసిన చోటు, ఇంకా తను యూజ్ చేసిన ఆ ధాన్యాలు ఇటువంటివి ఉండడం గమనించగలుగుతాం. ద్వారకామయ్యి ఇటువంటివన్నిటిని కూడా సెట్ చేసి ఉంటారు, వాటిని మనం చూడగలుగుతాం. కానీ ఈ గుడి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. సాయినాథుడు మాత్రమే కాకుండా మన హిందూ దేవతలందరినీ కూడా ఒకే చోట ఒకే ప్రాంతంలో దర్శించుకునే ఆ భాగ్యాన్ని కూడా ఈ గుడి కల్పిస్తుంది. అంటే ఫస్ట్ మనం గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే వల్లభ గణపతి దర్శనం లభిస్తుంది. సో ఏ ఒక ఆలయమైనా మనం ఫస్ట్ దర్శించుకోవాల్సింది విఘ్నేశ్వరుడినే కాబట్టి, తనే విఘ్నాలన్నింటినీ తొలగిస్తాడు కాబట్టి, అదేలా ఈ ఆలయంలో కూడా ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడినే దర్శించుకునేలా ఉంటుంది. ఆ తర్వాత సాయినాథుడి యొక్క చిన్న చిన్న స్వరూపాలు అక్కడక్కడ మనం గుడి ప్రాకారంలో కానీ ఆ లాన్ గార్డెన్ మొత్తం కూడా చూడగలుగుతాం. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనం దర్శించుకునేది అయితే దత్తాత్రేయ స్వామి. అండ్ తన యొక్క శిలాస్వరూపం అయితే వైట్ మార్బుల్తో రూపొందించి ఉంటారు. సో తన దర్శనం లభిస్తుంది. తనకి నేరెదురుగా మనం గరుడ వాహనాన్ని, నందీశ్వరుడిని దర్శించుకోగలుగుతాం. అంటే దత్తాత్రేయ స్వామి అంటే త్రిమూర్తుల స్వరూపంగా చెప్తారు కాబట్టి ఆ త్రిమూర్తుల యొక్క వాహన దర్శనం కూడా మనం ఇక్కడ దత్తాత్రేయ స్వామి ప్రాంగణం ముందే చేసుకుంటాం. దాటుకుని లోపలికి వస్తే మనం ఆది దంపతులైన శివపార్వతుల్ని దర్శించుకోగలుగుతాం. శివుడు శివలింగ స్వరూపంలోను, అమ్మవారు మనకి నిలువెత్తుగా నిలబడిన స్వరూపంలోనూ దర్శనమిస్తారు. ఇంకా శివపార్వతుల దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనం దర్శించుకునేది అయితే దుర్గామాత. సో చాలా వైభవంగా కనిపిస్తుంది అమ్మవారు, అష్ట భుజాలతో మనకి చాలా బ్రహ్మాండంగా దర్శనమిస్తుంది. ఇంకా
అమ్మవారి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనం దర్శించుకునేది అయితే ఆంజనేయ స్వామి. అండ్ ఆంజనేయ స్వామి అంటే నేరెదురుగా రామలక్ష్మణులు ఉండాల్సిందే కదా. సో ఇప్పుడైతే మనం చూస్తున్నది సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు, వాళ్ళని దాటుకుని వస్తే మహావిష్ణువు యొక్క దర్శనం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. అండ్ మహావిష్ణువు యొక్క దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనకు కనిపించేది నవగ్రహ ప్రాంగణం. సో నవగ్రహాలని ప్రదక్షిణ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దర్శించుకునేది అయితే కృష్ణుడు, రాధాదేవి. సో వీళ్ళిద్దరిని మనం ఇక్కడ చూస్తున్నాం. సో వీళ్ళిద్దరిని దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనం చూసేదైతే సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా ఉంటాడు. సో తన దర్శనాన్ని పొందిన తర్వాత తులసి చెట్టుకి దండం పెట్టుకొని నెక్స్ట్ మనం గుడిని ఇంకా కొంచెం ప్రదక్షిణ చేసి కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మనకు కనిపించేదే సాయినాథుడి యొక్క మండపం. అండ్ దాదాపు 100 అడుగుల ఎత్తుంటుందంట ఈ మెయిన్ హాల్ యొక్క టాప్ అయితే. అండ్ లోపల మొత్తం కూడా మార్బుల్స్తో ఉంటుంది. ఇంకా సాయినాథుడి యొక్క శిలాస్వరూపం కూడా వైట్ మార్బుల్తో చేయబడింది. చాలా చల్లగా ఉంటుంది లోపల క్లైమేట్ అయితే. అండ్ దీపాలు అటువంటివి పెట్టాలంటే ఇప్పుడు మనం చూసాం కదా ఇక్కడ ఆ ప్రాంగణంలో పెడతారు. అండ్ ఇక్కడ మనం తిరుగుతున్నాం కదా ఈ మొత్తం స్పేస్లో కూడా మనకి మెడిటేషన్ హాల్, ఇంకా కూర్చుని అన్నదానం తినడానికి చోటు కానీ, ఇంకా పెళ్ళిళ్ళు చేయాలంటే ఇక్కడ ఈ ఎంటీ స్పేస్ ఉంది కదా ఇక్కడ మండపం అవి సెట్ చేస్తారు. సో లోపలికి వెళ్తున్నాం. ఇది మెడిటేషన్ హాల్. మెడిటేషన్ హాల్లోంచి నేరుగా చూస్తే మనకి గర్భగుడిలో ఉన్న సాయినాథి యొక్క శిలాస్వరూపం కనపడేలా ఉంటుంది గుడి యొక్క ఆర్కిటెక్చర్ అయితే. అండ్ ఇక్కడ తన యొక్క శిలాస్వరూపం ఎలా ఉందో ఇది ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ అక్కడ షిరిడిలో తన యొక్క శిలాస్వరూపం ఎలా ఉంటుందో దాన్నే ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఆ మెడిటేషన్ హాల్ చూసారా ఎంత పెద్దదిగా ఉందో. చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది గుడిలో అయితే. వచ్చారంటే మీకు ఆ స్ట్రెస్, టెన్షన్ మొత్తం కూడా రిలీఫ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ సాయినాథుడి దర్శనం లభిస్తుంది. ప్లస్ ఆయన యొక్క పాదాలు కూడా దర్శనం కోసం ఉంచుంటారు. సో తన దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ మనకు కనిపించేదే అసలు షిరిడి ద్వారకామయ్యలో తను యూజ్ చేసిన ఆ పల్లెక్కి కానీ, ఇంకా తను స్టార్ట్ చేసిన ఆ దుని హోలీ ఫైర్, ఇంకా ఆ దునిలో నుంచి వచ్చే బూడిద దేన్నైతే తను ప్రసాదంగా ఇస్తాడో, ఎన్నో డిసీజ్కి క్యూర్ చేసిన ఆ బూడిదని కూడా ఇక్కడ మనం చూడగలుగుతాం. సో ఎప్పుడు ఏ సాయినాథుడి గుడికి వెళ్ళినా ఇవన్నీ కూడా డీఫాల్ట్గా మనం చూసేవి. కానీ ఇక్కడ ఈ గుడిలో వాటితో పాటు మనం శివపార్వతుల నుంచి సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణుడు, విష్ణువు, ఆంజనేయ స్వామి, దుర్గామాత వీళ్ళందరినీ కూడా ఒకేసారితో ఒకే చోట దర్శించుకునే భాగ్యాన్ని పొందగలుగుతాం. అంతేకాకుండా ఈ గుడిలో కోరిన వరాలని కోరినట్టే ఇచ్చే ఒక చెట్టు కూడా ఉంది. కళ్ళపట్టారు అంటారు ఆ చెట్టుని. ఆ చెట్టుకి పసుపు తాడు కట్టి లేదా బిడ్డలు లేని వారు సంతానం కోసం ఊయల వీటిని కట్టి ఇలా వాళ్ళ మనసులో ఉన్న కోరికల్ని కోరుకుంటే తప్పకుండా అది తొందరలో నెరవేరుతుందనేది కూడా భక్తుల మధ్య ఉన్న తీవ్రమైన నమ్మకం. సో ఆ చెట్టుని కూడా చూడడానికి మర్చిపోకండి. మనం వీటన్నిటిని దాటుకుని వెళ్తే ఆ చెట్టు దుర్గాదేవి యొక్క ప్రాంగణానికి పక్కన మనకు కనిపిస్తుంది అన్నమాట. అండ్ గుడిలో ఉన్న అందరు దేవుళ్ళందరూ కూడా మోస్ట్లీ మనం రెగ్యులర్గా చూసే బ్లాక్ కలర్ ఆ స్టోన్స్తోనే రూపొందించుంటారు. కానీ మూలస్థానంలో ఉన్న సాయినాథుడు, దత్తాత్రేయ స్వామి, ఇంకా గుడికి ఎండ్లో ఉన్న దుర్గామాత వీళ్ళ స్టాచ్యూస్ మాత్రం వైట్ మార్బుల్స్తో రూపొందించుంటారు. చూడడానికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాయి కూడా. అండ్ ప్రతి చిత్ర పౌర్ణమికి ఈ గుడిలో అన్నదానం చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అండ్ గుడి యొక్క డెకరేషన్ కూడా ఎప్పుడు ఫెస్టివల్ డేస్లో చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. మన ఛానల్కి ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుడికి వస్తే తప్పకుండా పక్కనే ఉన్న బీచ్ని కూడా చూడడం మరొకండి.